సినిమా వరకు మిమ్మల్ని అలాగే అనాల్సి వస్తుంది. ఈ త్రీ మెంబర్స్ ని సపోర్ట్ చేయడానికి వచ్చేసిన నాగబాబు గారు స్వాగతం పలుకుతున్నాము. ఎస్, ఒక గ్రూప్ ఫోటో ఆఫ్ ఉందిగా రిక్వెస్టింగ్ కరుణ జరిగింది సినిమాలో. డిఓపి సన్ని గారు, కెనన్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ లోగో లాంచ్ జరుపుకుంటున్నాం. మంకీస్ ఓరుగల్లు సినీ క్రియేషన్స్ బ్యానర్ పైన త్వరలో మన ముందుకు రాబోతున్న సినిమా. సో ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టీమ్, స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టు స్టార్ట్ పాత్రికేయులకు మరుగుబాబు గారికి మా త్రీ మంకీస్ టీమ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టుడే యాజ్ ద గ్రేట్ లెజెండ్ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అండ్ నాగబాబు గారు ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ అండ్ ఆర్పి గెటప్ శ్రీను అనగానే ఫస్ట్ మనకు ఇంపాక్ట్ అయ్యే పదం జబర్దస్త్. సో ఈ స్కిట్లో ఎంతో కామెడీ చేసి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. అలాంటి వారిని మోస్తూ ఒక కథ ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన నుంచి పుట్టిందే త్రీ మంకీస్. ఆ త్రీ మంకీస్కి ఈ ముగ్గురు నాకు దొరకడం రియల్లీ నా అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ని ఒక డైరెక్టర్ రాసుకున్న కథని చాలా ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవుతూ చేయడం, ఎంత బాగా చేస్తే డైరెక్టర్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. దే జస్టిఫైడ్. థ్యాంక్ యూ సో మచ్ యూ త్రీ గైస్, యు ఆర్ అమేజింగ్. అండ్ ఈ సినిమాలో నాట్ ఓన్లీ కామెడీ, ఎమోషనల్ పార్ట్లో నవ్వుతో ఎలా ఏడిపించారో క్లైమాక్స్లో అంతలా ఏడిపిస్తారు. ఐ ప్రామిస్ దట్. అండ్ తర్వాత ప్రెస్ మీట్లో మిగతా విషయాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పెద్దలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నాగబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్. అండ్ ప్రెస్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. డైరెక్టర్ అనిల్ నా యొక్క చిన్నప్పటి ఫ్రెండ్, స్కూల్మేట్స్ మేము. ఫస్ట్ ఈ కథ లాస్ట్ ఇయర్ నుండి అనుకుంటున్నాము. సో త్రీ మంకీస్ గురించి ఫస్ట్ చూసినప్పుడు మన సుధీర్ గారు అండ్ రామప్రసాద్ గారు అండ్ శ్రీను గారు, సో షూటింగ్ అయినంతసేపు అసలు ఏమనిపించలేదు. రీటేక్స్ లేవు, సింపుల్గా అయిపోయింది. అసలు నేను షూటింగ్ అంటే ఇదివరకు ఎంత ప్రొలాంగ్ అయిపోయేదో, ఎన్ని రీటేక్ లేవు, ఎంత ఏమంటారు దాన్ని, ఎంత ట్రై చేస్తారో దానికి అని అనుకున్నాను. కానీ వాళ్ళు న్యాచురల్గా చేసేసారు. అండ్ ఈవెన్ కామెడీ, ట్రాజెడీ అండ్ ద లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫ్యాంటాస్టిక్. సో ఫస్ట్ సినిమాకే ఈ పెద్ద టీంతో వర్క్ చేయడం అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అండ్ నెక్స్ట్ రిలీజ్లో అండ్ ఐ విల్ టాక్ లిటిల్ బిట్ మోర్ బికాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి. నాగబాబు గారికి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ త్రీ మంకీస్లో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడ్యూసర్ నగేష్ గారికి. సో మా ఈ త్రీ మంకీస్ అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తారు. సెట్లో కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అందరం కూడా. సో మా మూవీని మీ అందరూ చూసి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ కారుణ్య. అండ్ ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇప్పటి వరకు జబర్దస్త్లో ఎంత ఆదరించారంటే అసలు వెనక్కి చూసుకోనంతగా ఆదరించారు. అండ్ ఆదరంతో ఆ ప్రోత్సాహంతో త్రీ మంకీస్ అనే సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. చాలా బాగుంటుంది, ఎంటర్టైన్ చేయాలి. ఇప్పటి వరకు మేము ఎంటర్టైన్మెంట్లో ఉన్నాం కాబట్టి సినిమాలో కూడా అదే ఆశిస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ప్రధాన ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమా చేయడం జరిగింది. సినిమా అయినంతసేపు నవ్వుతూనే ఉంటారు. నైట్ హ్యాండ్స్ మంచి అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధీర్ సార్. వచ్చినందుకు థ్యాంక్స్ సార్. నాగబాబు గారు, శ్యామ్ గారు, సో ఫస్ట్ టైం మేము ముగ్గురు బుల్లితెరలు మిమ్మల్ని అందరినీ బాగా నవ్వించాం అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చాం. సో తప్పకుండా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఒమ్ము చేయం, పక్కా నవ్విస్తాం. అనకరా బాబు రాజ్, ఇది అదేం లేదండి, ఎడిటింగ్లు తీసేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం లీడర్ మాట్లాడతారు. నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏమనుకోదు, తప్పులేను మాట్లాడితే క్షమించండి ముందే. థ్యాంక్స్ టు ద ప్రింట్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్స్ అండి. ఫస్ట్ మర్చిపోయిన టెన్షన్ లేవనుకోదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ నాగబాబు గారు ఇక్కడికి వచ్చినందుకు మేము పిలవగానే. అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ క్రూ ఆఫ్ త్రీ మంకీస్ ఫర్ గివింగ్ అస్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. మేము యాక్చువల్లీ త్రీ మంకీస్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వీఆర్ ఫోర్ మంకీస్. మా సన్నీ గారు కూడా వచ్చాడు మాతో పాటు ఇక్కడ మనం ప్లేస్ చేయడానికి. సన్నిధార సో వీఆర్ ఫోర్ మంకీస్ యాక్చువల్లీ. ఈ సినిమాలో చేయకపోయినా బట్ ఎప్పుడు అందరం కలిసే ఉంటాం. అండ్ ఈ సినిమా నా దాకా రావడానికి ఫస్ట్ అవినాష్ కారణం, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అవినాష్కి చెప్పారు సార్. అండ్ అవినాష్ శ్రీను రాంప్రసాద్ చేద్దాం అనుకున్నారు. లాస్ట్లోని అంటే ఐ మీన్ ఆ డిస్కషన్స్లోని అది సుధీర్ గారు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను కూడా ఏమన్నారు కదా. నేను విన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. చెప్పింది చెప్పినట్టుగా తీశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో థ్యాంక్స్ టు అవినాష్ అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ క్రూ. మా అరుణ్ హూ ఈజ్ ఆన్ మా స్క్రిప్ట్ డైలాగ్స్ అన్ని రాసింది ఆయన, కృష్ణ సాయి మా పొట్ట ఎప్పుడు చూసేది ఆయన మేనేజర్. ఇంకా చాలా క్రూ సన్నీ మమ్మల్ని మా సన్నీ డిఓపి గురించి చెప్పాలంటే ఆయన తీసేటప్పుడు వీళ్ళిద్దరూ చేసే కోతి పనులకి కెమెరా షేక్ చేస్తూ నవ్వింది ఎక్కువ ఉంది ఆయన. అంత ఇదిగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫస్ట్ టైం మాట్లాడేసరికి చాలా టెన్షన్ ఉంది. యూ కెన్ సీ కారుణ్య గారు వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఈవిడ వల్లే అసలు స్టోరీ మొత్తం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు టర్న్ అయింది. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ఎడిటర్స్ కానీ లేకపోతే సౌండ్ విఎఫ్ఎక్స్ అండ్ డిటిఎస్ వాళ్ళు మిక్సింగ్ వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, ఫస్ట్ హాఫ్ ఎంత నవ్వి నవ్వి ఏడుస్తాము, సెకండ్ హాఫ్ ఎంత ఎమోషనల్గా ఏడిపించారండి మీరు అని చెప్పారు. ఇట్స్ నాట్ ఎ కామెడీ ఫిలిం కంప్లీట్లీ, ఇట్స్ ఆల్సో హ్యాస్ సమ్ ఎమోషన్స్. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టెల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసింది. ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ, ప్లీజ్ కూర్చో. మార్నింగ్ అండి. శ్రీను, రామ్ ప్రసాద్, సుధీర్, వీళ్ళు యాక్చువల్గా ముగ్గురు కాదండి, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ వన్ పర్సన్. ఇది ముగ్గురు కలిస్తే ఆ ఒకటైనప్పుడు దే గో టు ద నెక్స్ట్ లెవెల్. ఎలా అంటే మనకి ఇప్పుడు ఆవకాయ పప్పు నెయ్యి కలిపితే ఆ టేస్టే వేరు, అలా వీళ్ళ ముగ్గురు కలిస్తే అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దే ఆర్ మై మెడిసిన్ ఫర్ బోర్డమ్. అంటే నేను ఎప్పుడు నా ఐప్యాడ్లో మన రామ్ ప్రసాద్ వీళ్ళ టీమ్ది మోర్ దెన్ 100 స్కిట్స్ నా దగ్గర ఉంటాయండి ఇన్ మై ఐప్యాడ్. నిజంగా బోర్ కొట్టింది, ఐ ఫీల్ లో, డల్గా ఫీల్ అయ్యారనుకోండి, ఐ జస్ట్ ఓపెన్ అప్ అండ్ సీ 1 or 2 స్కిట్స్. ఒక 15-20 మినిట్స్ కానీ చూస్తే యూఆర్ బ్యాక్ విత్ ఎనర్జీ. అలానే ట్రాఫిక్లో ఇరుక్కున్నా ఆ ఫ్రస్ట్రేషన్, సాయంత్రం పూట ఒక 5:30-6 గంటలకి ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడన్నా పోతుంటే గంటల ధరపడి ట్రాఫిక్లో ఆగిపోతాం. ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్. సో ఐదర్ ఎదురుక అడ్డంకి వచ్చిన మోటార్ సైకిల్ ఓడినో మన డ్రైవర్నో ఎవరినో దొరుకుతుంటాం, ఎందుకు వచ్చిన టెన్షన్ అని ఐప్యాడ్ ఓపెన్ చేసి చూస్తూ పోతే అప్పుడే ఇల్లు వచ్చేసిందా అనిపిస్తుంది. సో ఐ రియలీ 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 ఎంజాయ్ దర్ వర్క్.
దే ఆర్ వెరీ డియర్ టు మీ అండ్ ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. వాళ్ళు ఇప్పుడు తీసిన 3 Monkeys చిత్రం బళారే విచిత్రం అంత పెద్ద హిట్ కావాలి, ఆహనా పెళ్ళి అంత పెద్ద హిట్ కావాలి, ఈ రీసెంట్గా వచ్చింది ప్రేమ కథ చిత్రం అంత పెద్ద హిట్ కావాలి, ప్రేక్షకులు మళ్ళీ 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 చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరు రిలాక్స్గా ఉంటారు. వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. అండ్ ఈ నిర్మాత దర్శకులకి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నాకు తెలిసినంతవరకు ఈ సినిమా చేయటం రిస్క్ కాకపోగా వాళ్ళు కరెక్ట్గా జబర్దస్త్ ఆర్టిస్టుల మీద ఫోకస్ పెట్టి ఒక సినిమా తీయటం నిజంగా చాలా తెలివిగల పనిచేశారు. సో మా జబర్దస్త్లో వీళ్ళ టీం గురించి మళ్ళీ మాట్లాడతాం. అందరికంటే ముఖ్యంగా మాట్లాడేస్తుంది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే జబర్దస్త్ లేదు. ఈజ్ ద క్రియేటర్. నేనైనా రోజా గారైనా జడ్జెస్గా కానీ అదే మిగతా వాళ్ళందరూ టీం మెంబర్స్గా మా అందరికీ ఒక మంచి స్టేజ్ కల్పించి ఒక మంచి నేమ్ తీసుకొచ్చినందుకు నా స్నేహితులైనటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని మాత్రం నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటా. ఎందుకంటే జబర్దస్త్కి ఒక స్పెషాలిటీ ఉంది. శ్యామ్ గారు తీసేది సీరియస్ సినిమాలు, ఆయనేమో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన జబర్దస్త్ షో చేయటం. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ గారు ఎప్పుడు ఏదన్నా అవుతారు తప్ప ఆయనంత సీరియస్ మూడ్లో ఉండేటువంటి అంటే ఫిలిం మేకర్ అయినా. సో అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి షో రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఇవాళ ఈ స్టేజ్ మీద ఇంతమంది మాట్లాడుతున్నా నాకు కూడా ఒక మంచి ఎలివేషన్ వచ్చింది కేవలం జబర్దస్త్ వల్లే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, రియల్లీ. ఎందుకంటే వీ నెవర్ ఫర్గెట్ యూ ఫర్ దిస్ స్టేజ్. సో ఇక జబర్దస్త్ కమెడియన్స్ గురించి అందరి గురించి చెప్పాలి. జబర్దస్త్ కమెడియన్స్ ఇవాళ తెలుగు ఇండస్ట్రీకి అంటే మామూలుగా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రా మెటీరియల్ సప్లై చేయాల్సి వస్తుంది. అలాగే తెలుగు ఇండస్ట్రీకి జబర్దస్త్ కామెడీ రా మెటీరియల్ సప్లై చేస్తుంది. చాలామంది పాపులర్ అయ్యారు దీంట్లో. అందులో రీసెంట్గా రత్సరవి మంచి క్యారెక్టర్ చేశాడు ఇదే సినిమాలో మా వాల్మీకిలో. అలాగే మా ఆర్పి చేశాడు. శీను వాళ్ళు, సుధీర్ వాళ్ళు, లేదా మన రామ్ ప్రసాద్ వీళ్ళు ఎన్నో చేశారు. ఇంకా చాలామంది అంటాప్డ్ పొటెన్షియాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు మా దాంట్లో. సో వీళ్ళందరూ ఒకతే అయితే అలాగే ఆది ఈజ్ అనదర్ పాపులర్ కామెడీ ఇన్ ఫిలిం ఆల్సో. సో ఇంతమంది పొటెన్షియాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు మా జబర్దస్త్లో. అందులో వీళ్ళందరికంటే ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైనటువంటి గ్రూప్ వీళ్ళు రామ్ ప్రసాద్, శ్రీను అండ్ సుధీర్. రామ్ ప్రసాద్ స్పెషాలిటీ రైటింగ్, యాక్టింగ్ బాగా చేస్తాడు, డ్యాన్సులు బాగా చేస్తాడు, కానీ రైటింగ్ మంచి పంచెస్ పట్టడం మాత్రం అసలు మామూలుగా మాట్లాడేటప్పుడే కౌంటర్ ఏమేస్తాడో ఊహించలేనటువంటి కౌంటర్లు వేసే అలవాటు ఉంది. అలాగే సుధీర్ చాలా మేమందరం బాగా అలరా చేసి ఏడిపిస్తుంటాం కానీ బట్ సీరియస్ చూడాలంటే ఒక హీరో చేయి తగ్గ ఒక హీరోగా ఉండాల్సినంత స్టేచర్ ఉన్న కుర్రాడు. డెఫినెట్గా మంచి పేరు సంపాదిస్తాడు. అలాగే రామ్ ప్రసాద్ కూడా ఒక చాలా సినిమాలకు రాశాడు. మేబీ పేరు పడిందో లేదో తెలియదు కానీ చాలా సినిమాలకి గోస్ట్గా రాసావా, పేరు వచ్చిందా? పేర్లు వచ్చా, వెరీ హ్యాపీ. డెఫినెట్గా రామ్ ప్రసాద్ వెరీ గుడ్ డైలాగ్ రైటర్. 150లో చాలా మంచి క్యారెక్టర్ వేసాడు, చాలా హ్యాపీ. అలాగే మా గెటప్ సీన్ కూడా 150లో యాక్ట్ చేశాడు. సో అందరి గురించి చెప్పాము బట్ ముఖ్యంగా చెప్పాల్సింది మా గెటప్ సీన్ గురించి. ఇప్పుడు కాదు, పబ్లిక్లో కాదు, ప్రైవేట్గా కాదు, ఒక్కడిని ఉన్నా సరే నేను అప్రిషియేట్ చేసి నేను అభిమానించే ఆల్ టైమ్ కమెడియన్ ఎవరున్నారంటే గెటప్ సీను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు పబ్లిక్లో చెప్పడానికి నాకు సరైన వేదిక లేదు. హిస్టరీ అంటే ఇది ఎందుకు నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుందంటే ఓల్డ్ హిస్టరీ తీసుకొని తెలుగు చలనచిత్ర చరిత్ర, అలాగే తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్ తీసుకుంటే ఇంటర్నేషనల్ స్థాయిలో
పెర్ఫార్మెన్స్ చేయగలిగిన ఏకైక నటుడు గెటప్ శ్రీనివాస్. ఈజ్ నాట్ ఎ జోక్. ఎంత గొప్ప నటుడు అంటే అతను ఇప్పటికీ ఒక 70, 80, 90 రకాల క్యారెక్టర్స్ చేశాడు. 90 రకాల డిక్షన్, 90 రకాల బాడీ లాంగ్వేజెస్. అంటే అసలు ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ ఎనీ కామెడియన్. అంటే నేను ప్రపంచంలో నాకు కామెడీ చూడటం ఇష్టం. రైట్ ఫ్రమ్ హాలీవుడ్ నుంచి లోకల్గా ఉండే బెంగాలీ కామెడీస్ కూడా చూసినంత అనుభవం నాకుంది. ఎంతమందిని చూసినా, ఎవరిని చూసినా, ఎవరు ఎట్ నాట్ ఎట్ ద పార్ ఆఫ్ సీన్. సీన్ సమానం అనేది గ్యారెంటీ చెప్పగలను. అంత అద్భుతమైన ఆర్టిస్ట్. ఎందుకో సీనుకి రావాల్సినంత రికగ్నిషన్ ఎందుకు రాలేదంటే సమ్ టైమ్స్ అసలు మీనింగ్లెస్గా ఉంటుంది. నాకు తెలుగు ఇండస్ట్రీ కనుక అతను ఉపయోగించుకోకపోతే డెఫినెట్గా చెప్తాను చాలా. నాకు అతను కొడుకు కాదు, నాకు సంబంధం లేదు. నా జబర్దస్త్లో ఒక టీం మెంబరు, మేబీ ఒక ఫాదర్లీ ఫీలింగే ఉంటుంది తప్ప. కానీ నేను చెప్తున్నాను ఇవాళ, తెలుగు ఇండస్ట్రీ అతను ఉపయోగించుకోకపోతే ఒక ఆణిముత్యాన్ని, ఒక వజ్రాన్ని మిస్ అయిన వాళ్ళం అవుతాం. దిస్ ఈజ్ మై సిన్సియర్ ఒపీనియన్. శ్రీనుని కనుక ఉపయోగించుకోకపోతే అది శ్రీనుకు నష్టం కాదు, మన ఇండస్ట్రీ యొక్క బ్యాడ్ లక్. ఎక్స్ట్రాడినరీ యాక్టరు డెఫినెట్గా శ్రీను. ఈ సినిమాతో ఉన్నా నీకు చాలా మంచి పేరు రావాలి, బట్ రాకపోయినా, ఈ సినిమాతో కాకపోయినా ఇంకా నీకు భవిష్యత్తులో వస్తుంది. శ్రీనుకి క్యారెక్టరు పేలిన రోజు, శ్రీను క్యారెక్టర్ కానీ క్లిక్ అయిన రోజున శ్రీనుని మాత్రం ఎవడు పట్టుకోలేడు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సచ్ ఎ గ్రేట్ 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 కమెడియన్ మా శ్రీనివాస్. అండ్ మిమ్మల్ని ఎందుకు అభినందిస్తానంటే అండి, మీ నిర్మాతలు దర్శకుల్ని, అలాంటి టాలెంట్ని మీరు పట్టుకున్నారు, మీరు రిస్క్ చేస్తున్నారని మాత్రం నేను అన్నాను. కరెక్ట్గా కమర్షియల్గా మంచి ప్రయోగం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ఆల్ మై జబర్దస్త్ గ్యాంగ్ అండ్ మా క్రియేటర్ శ్యామ్ గారు. అలాగే ఆల్ ది బెస్ట్ అమ్మా, మీరు కూడా హీరోయిన్ గా చేస్తున్నందుకు ఆల్ ది బెస్ట్. వీళ్ళు ఎవరికి ఇంకా లంచ్ డిన్నర్లు అవసరం లేదు. గెటప్ సీను గారు కళ్ళల్లో అయితే నీళ్లు తిరిగిపోయాయి. గెటప్ సీను గారు ఏమైనా చెప్పాలనుకుంటే. ఓకే, సో అటెండ్ అయ్యాను తో షూటింగ్ మన అనిల్కి చెప్పానమాట. సో నెక్స్ట్ మూవీలో కంపల్సరీ మన గెటప్ సీన్ గారిని తీసుకుందాము. ఏ రోల్ అయినా పర్లేదు, ఫస్ట్ అయితే ఆయన ఉండాలి అనేసి ఫస్టే కాంట్రాక్ట్ ఏమన్నా ఉంటే కుదుర్చుకోరా అని నేను చెప్పాను. సో ఐ ఫెల్ట్ లైక్ వెరీ యునో హ్యాపీ. అండ్ ఇంకో విషయం సార్, ఫస్ట్ అవినాష్ గారు అనుకున్నారు కదా, సో లాస్ట్ ఇయర్ మేము మాది వరంగల్ అనమాట. సో వరంగల్ ఫోర్ట్ దగ్గర యాక్చువల్గా కథా చర్చలు జరిగాయి కొంత మాకు, నాకు అండ్ అనిల్కి మధ్యలో. సో అప్పుడు అవినాష్ గారును మన వీరిద్దరు ముగ్గురుతోని చేద్దాము త్రీ మంకీస్ అని అన్నారు. నేను వెంటనే ఇన్స్టెంట్గా అన్నాను, జబర్దస్త్లో వాళ్ళ ముగ్గురు జోడి ఉంది, మళ్ళీ అవినాష్ కూడా మంచి పెద్ద క్యారెక్టరే ఆ సార్ కూడా. సో బట్ ఈ ముగ్గురిని విడదీయడం ఎందుకు, వాళ్ళు ఎప్పుడైనా కానీ కలిసే ఉండాలి. సో సుధీర్ గారు అయితే బాగుంటుంది అనేసి నేను పట్టుబట్టి ప్రెజరైజ్ చేశానన్నమాట, సుధీర్ ఉంటే బాగుంటుంది అనేసి. సో ఈ రెండు ప్లస్ హీరోయిన్ కారుణ్య గారు. సో హీరోయిన్ ఎవరు పెడదాము అనేది కూడా ఒక పాయింట్ వచ్చింది. సో అప్పుడు సీత సినిమా చూసాను అనమాట నేను అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ లైక్ ఎమోషన్స్ అయినా కానీ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఈ కథకి సూట్ అవుతుంటే